Disculpe. బాధపడకు సుబ్బు, చూడు చాలు. నాన్నేమంటున్నారు, చక్రికల జరగటానికి నేను కారణం అంట. నేను ఏ బాధ్యత లేకుండా తిరిగినప్పుడు నన్ను ఎవ్వరు ఏమనలేదు, కానీ ఇప్పుడు ప్రతిదానికి నేనే కారణం అంటున్నారు చాలు. ఊరుకో సుబ్బు, అంకుల్ చక్రి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన ఆశయాల్ని నెరవేరుస్తాడని, తనకి మంచి పేరు తెచ్చి పెడతాడని ఎన్నో కళ్ళు కన్నారు. చక్రికి ఇలా అయ్యేసరికి తట్టుకోలేకపోయారు. ఆ బాధలో ఆయన నిన్ను తిట్టుంటారు. ఆయన అన్నదానికి ఫీల్ అవ్వక ఆయన్ని అర్థం చేసుకుని ఆయనకి దగ్గరవ్వడానికి ప్రయత్నించు సుబ్బు. చక్రికి ఎలా ఉందమ్మా, స్పృహ వచ్చిందా? ఇంకా రాలేదు నాన్నా. పాప విశ్వనాథం అంకుల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆయన అలా కన్నీరు పెడుతుంటే చూడలేకపోయాను. సుబ్బు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నువ్వు విశ్వనాథ్ని ఓదార్చడానికో చక్రిని చూడటానికో హాస్పిటల్కి వెళ్ళావంటే పర్వాలేదు, కానీ ఇక్కడి నుంచి సుబ్బు గారిని కలవడానికి వీల్లేదు. ఏం నాన్న నువ్వు చెప్పేది? ఏమిటా, ఇన్నాళ్ళు నువ్వు మనసులో దాచుకున్నది ఇప్పుడు నేను బయట చెబుతున్నా. అయినా నువ్వు ప్రభుత్వంగా పౌరంభక వేత దొరికాడు నీకు, అసలు వాడిని ఏం చూసి ప్రేమించావే? చిన్నప్పటి నుంచి నీతో అబద్ధాలు చెప్పి బతికించాలక నీ దగ్గర డబ్బులు తీసుకుని దాని వరకు ఉంగరం దొరికాడు. అయినా వాడంటే అసలు వెళ్ళటం లేదు నీకు, ఇంకా వాడి గురించి పిచ్చి రాత్రం రాస్తున్నావు. నాన్న, సుబ్బుని నేను ప్రేమించాను, అది తనకి చెప్పకపోవటం నా తప్పు. సుబ్బు ఎవరినైనా ప్రేమించచ్చు, కానీ నా మనసులో ఎప్పటికీ సుబ్బునే ఉంటాడు. వెరీ గుడ్, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. కానీ కొన్ని ప్లేసెస్ లో తగిలిన దెబ్బలు చూస్తుంటే ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదనిపిస్తోంది. లేదు డాక్టర్, యాక్సిడెంటే, నేనే రాంగ్ రూట్ లో వ్యాన్ కి ఎదురెళ్ళాను. నో ప్రాబ్లం, ఇంకో 3 మంత్స్ లో నువ్వు లేచి తిరుగుతావు. మ్యాచ్ దగ్గరకు వచ్చింది అంటే మ్యాచ్ లో నేను పార్టిసిపేట్ చేయలేనా? నాన్నా, సమాధానం చెప్పరేంటి? చక్రి, అవన్నీ ఇప్పుడెందుకు? జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయా? నాన్నా, నువ్వు విన్ అయ్యేవాడివేరా, కానీ ఇప్పుడు ఎలా జరిగింది? పార్టిసిపేట్ చేయకుండానే ఓడిపోయాననుకో. లేదు నాన్నా, నేను ఎలాగైనా మ్యాచ్కి వెళ్ళాలి, మీ ఆశయాన్ని సాధించాలి. నన్ను ఛాంపియన్ చేయడానికి మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసు. నా కొడుకు నా లక్ష్యాన్ని సాధిస్తాడని మీరెంత గొప్పగా చెప్పుకునేవారో కూడా నాకు బాగా తెలుసు.
అందుకైనా నేను నాకిప్పుడు ఏ లక్ష్యం లేదు, ఏ ఆశయం లేదురా. నువ్వు మాకు దక్కావంతే చాలు. క్యాంటీన్లో కప్పులు కడుక్కునేవాళ్ళు, మనకెందుకురా కప్పు? దాని గురించి మర్చిపో. అయితే ఇక మీరు నా సేఫ్ కోసం బాక్సింగ్ గ్లౌజులు, హెడ్ గార్డ్ కొనివ్వక్కర్లేదు, ఒక వీల్ చైర్ కొని ఉండి చాలు. చక్రి, అవునా, ఇక నేనేం సాధిస్తాను? నన్ను బాక్సర్గా చూడాలని మీరు ఎన్నో కళ్ళు కన్నారు. సారీ నాన్న, నేను మీకేమీ చేయలేకపోతున్నాను. చక్రి, సారీ, మీరు అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను. నన్ను బాక్సర్గా చూడాలని మీరు ఎన్నో కళ్ళు కన్నారు. సారీ నాన్న, నేను మీకేమీ చేయలేకపోతున్నాను. క్యాంటీన్లో కప్పులు కడుక్కునేవాళ్ళు, మనకెందుకురా కప్పు? ఏంటి సుభాష్ ఇలా వచ్చావు? చక్రీకి ఎలా ఉంది? పర్వాలేదు సార్. ఇంకేమైనా మాట్లాడాలా? ఈసారి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో చక్రీ ప్లేస్లో నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మీరు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే కాలేజీలో కూడా నా పేరు ఇచ్చేస్తాను. సిన్సియర్గా నేర్చుకుంటాను సార్, ప్లీజ్. చూడు సుభాష్, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. చక్రీ నా పరిస్థితిలో చూసి నువ్వు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కానీ కిక్ బాక్సింగ్ లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఎన్నో సంవత్సరాల కఠోరమైన దీక్షతో కూడిన కృషి ఉండాలి. కానీ నేను సిన్సియర్గా నేర్చు. నీలా ఏ బాధ్యత లేకుండా అమ్మాయిల వెంటే తిరిగేవాడికి ఇది రాదు. నేను క్రమశిక్షణతో ఉండే స్టూడెంట్స్కే నేర్పిస్తాను, నీలాంటి వాడికి కాదు. యు కెన్ గో సార్. ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది. అరకొరగా నేర్చుకుని పార్టిసిపేట్ చేస్తే ప్రాణానికే ప్రమాదం. సుబ్బు, నువ్వు చాలా మొండోడువే.